బిషక్ గోర మా అమ్మకి చూడు కాంతయ్య ఇది విషజ్వరం నేను చేయగలిగినదంతా చేశాను కానీ ఈ వ్యాధి రోజు రోజుకి ముదురుతూనే వస్తుంది కనుక నా సలహా ఏమిటంటే తక్షణం మీ తల్లిని నగరానికి తీసుకెళ్లి రాజవైద్యులకు చూపించడం ఎంతైనా మంచిది ఈ విషయంలో ఎంత మాత్రం అశ్రద్ధ చూపడానికి వీలేదు కాంతయ్య ఇది ఆలోచించడానికి సమయం కాదు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే నీ తల్లి నీకు దక్కదు నిజమేనయ్యా కానీ ఇప్పుడు నా చేతిలో చాలనంత పైకం లేదు అప్పుగా నేను ఎవరిని అడగాలో ఏం చేయాలో పాలు పోవడం లేదు నేను ఒకటి చెప్పనా ఈ ఊరంతటికి సోమన్నొక్కడే తిత్తిపరుడు అవసరం అని చెప్పి అడిగితే కాదంటాడు అనుకోనయ్యా నిజమే సోమన్న దగ్గరికే వెళ్తాను రా కాంతయ్య రా ఏమిటి ఇలా వచ్చావు కూర్చో ఏమిటో సంగతి నీతో ఒక పని పడి వచ్చాను సోమన్న కానీ ముందుగా నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటయ్యా అది పర్వాలేదు లే చెప్పు వీళ్ళంతా మనవాళ్లేలే చెప్పు మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోమని నువ్వు అడిగినప్పుడు నీతో విజయం అందడం నా మహద్భాగ్యమని అనుకున్నాను కానీ అమ్మాయి నచ్చలేదు అని ఒక్క మాట అనేసి నా కొడుకు మనం కుదుర్చుకుందామనుకున్న వియ్యాన్ని చెడగొట్టాడు అందుకునే అంతగా చూపించాను కానీ చేసుకునేది వాడు ఇందులో నా తప్పే ఉందో నువ్వే చెప్పు చాచా నేను అది ఎప్పుడో మర్చిపోయాను చెప్పేం తీసుకుంటావు చల్లని చల్లా కొబ్బరి నీళ్ళ వద్దు మిత్రమా నీ చల్లటి మాటలతోనే నా కడుపు నిండిపోయింది ఇప్పుడు నేను నిన్ను చిన్న సాయం అడిగితే అందుకని ఈ పురాణం అంతా వల్లించి మన స్నేహాన్ని పునరుద్ధరించే నాటకం ఆడానని అనుకోవు కదా లేదు లేదు నేనేం సహాయం చేయగలను చెప్పు మిత్రమా మా అమ్మ నీకు తెలుసు కదా మొన్న ఉన్నట్టుండి విరుచుకు పడిపోయింది ఆచార్య గారు వచ్చి చూసి వెంటనే పట్నం తీసుకెళ్లి మంచి వైద్యుడి చేత చికిత్స చేయించడం ఎంతైనా అవసరం అని చెప్పారు సమయానికి నా చేతిలో డబ్బు లేదు మొన్ననే ఉన్న డబ్బంతా ఎరువుల కోసం సేద్యం పనుల కోసం ఖర్చు చేసేసాను డబ్బు కోసం చూసుకుని ఏదో వైద్యం చేయిస్తే ఆమె దక్కదు ఆమెకేమైనా అయితే రక్తం పంచి ఇచ్చిన కన్న తల్లికి మంచి వైద్యం చేయించలేక చేజేతులా చంపుకున్న కొడుకుగా నేను జీవించి ఉన్నంత కాలం మానసికంగా నరక యాతన అనుభవిస్తాను అర్థమైంది కాంతయ్య ఇప్పుడు నీకు ఎంత కావాలి అది చెప్పు ముందు 10,000 వరహాలైనా ఉంటే గాని అలాగే తీసుకెళ్ళు కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోకపోతే స్నేహానికి అర్థమే ఉంటుంది చెప్పు సోనా నీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు దాందే ఉందిలే కాంతయ్య ఇదిగో నువ్వు అడిగిన 10,000 వరహాలు లెక్క పెట్టుకో నీ మీద నమ్మకం లేకనా లెక్కించుకోవడం ఇందుకు పత్రం అది వద్దు కాంతయ్య నాకు నీ మీద నమ్మకం ఉంది వెళ్ళు వెళ్ళి మంచి వైద్యం చేయించి మీ అమ్మను బ్రతికించుకో మాతృదేవో భవాని కదయ్యా ఉపనిషత్తు వాక్యం ఈనాడు నువ్వు చేసిన సహాయానికి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి ఇచ్చుకుంటాను వస్తానయ్యా నీ తల్లికి నయమైనాక వచ్చి చెప్పు వెళ్ళిరా ఎంత మాట తప్పకుండా ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను సోమన్న నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు ఇప్పుడు మీ అమ్మకి ఎలా ఉంది నిన్నే పట్నం నుంచి తీసుకొచ్చాను ప్రాణాపాయం తప్పినట్లే అని చెప్పారు వైద్యులు అప్పుడు నువ్వు ఆ సహాయం చేసి ఉండకపోతే దాందే ఉంది అంతా భగవంతుడిదయ్యా వస్తాను సోమన్న ఇదిగోనమ్మా పంట తాలూకు సొమ్ము సోమన్నకి ఇవ్వవలసినది ఇచ్చావా నాయన ఇంకా లేదమ్మా ఆపదలో దేవుళ్లాగా ఆదుకున్నాడు రుణశేషం శత్రుశేషం ఉంచుకోరాదంటారు వెంటనే వెళ్ళి ఇచ్చిరా నాయన తప్పకుండా ఇప్పుడే బయలుదేరి వెడుతున్నానమ్మా సోమన్న ఈరోజే పంట తాలూకు సొమ్ము చేతికొచ్చింది నువ్వు ఆ వేళ కష్ట సమయంలో ఆదుకున్న 10,000 వరహాలు ఇవిగో సమయానికి దేవుళ్లా ఆదుకున్నావు చాలా కృతజ్ఞుడి సరే సరే డబ్బుతో పాటు ఆ రోజు మరోటి కూడా ఇస్తానన్నావు గుర్తులేదేమో ఏమిటది మర్చిపోయావన్నమాట అంతేలే పెద్దోళ్ళు ఆపద మొక్కులు సంపద మార్పులు అని ఊరికే అన్నారా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఎలా అర్థం అవుద్ది అప్పుడు తీసుకునేటప్పుడు నానాబీదార్పులు అరిసి
చర్మం ఒలిపించుకుని చెప్పులు కుట్టించుకుంటానా లేదు నువ్వు దానికి ఇదిగో ఈ పెద్ద మనసులే సాత్యకం ఇప్పుడు ఉత్తి రక్కం ఇచ్చి చేతులు దొల్పుకుంటున్నావు మా బాగా ఉందయ్య శానా శానా బాగుంది సోన నేను ఏదో మాట వరుసగా మాటలు పట్టుకుని నువ్వలా పట్టు పట్టడం ఏమీ బాగోలేదు అంటావు అంతేగా ఇదిగో నా దగ్గర ఇలాంటి మాట వరుసలు ఆర్మనీ వరుసలు పనికి రావయ్యా అన్న మాట ప్రకారం శర్మం ఒలిపించుకుని చెప్పులు కుట్టి చీచుకో ఒరే కొండయ్య అయ్యా ఆ చీపురు పళ్ళు తీసుకొని కాలా తీరా ఆ టగరండి అయ్యా ఎంత అన్యాయం ఆ వేళనే చచ్చిన కడుపును పుడతాను అని ఉంటే నిజంగానే చచ్చిన కడుపును పుట్టమనే వాడివే కదా అట్నే అనుకో ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు నా కొడుకు నీ కూతురు నచ్చలేదు అన్నాడని నా మీద కక్ష కట్టి సమయం కోసం వేచి ఉండి ఇప్పుడు నన్ను ఇలా సాధిస్తున్నావు ताटाक चप्पुलकी कुंदेलु बेदरो नी शापनार्थालकी नेनु भयपड़नु एल्लु एल्लि नी शर्म ओलिपिंचुकुने एर्पाट्लु चूसुको ना चप्पुल चेत अरिगिपोयिंदि कोत्तदि नाकु चाना अवसरं आरोग्यं आयासं वस्तुंदि इष्टं लेकपोते इष्टं लेदनि चेप्पु नाकु रावाल्सिंदि एला राबट्टुकोवालो नाकु बागा तेलुसु सरे अदि चूद्दां విన్నారుగా మీరంతా ఒకే మాట మీద నిలబడాలి ఈ దెబ్బతో కాంతయ్య కుదేలైపోవాల ఆ మీరంతగా చెప్పాలా ఆ తర్వాత మమ్మల్ని సంతోషపెట్టే విషయం మర్చిపోవద్దు ఆ విషయం నాకు వదిలేయండి అలాగే కాంతయ్య వాడి బుద్ధి తెలుసు కూడా వాడి దగ్గర ఎందుకు అప్పు చేసావురా వయసైపోయిన దాన్ని నన్ను బ్రతికించుకోవడం కోసం నీ బ్రతుకే ముప్పు తెచ్చి పెట్టుకున్నావు కదరా అమ్మా ఇలాంటివి లోకంలో ఎక్కడైనా విన్నామా కన్నామా సాటి మనిషి మీదే ఇంత దురన్యాయమా ఏం రోజులు వచ్చాయమ్మా రోజులకేం వచ్చే మనుషుల బుద్ధులే నీచంగా తయారవుతున్నాయి రేపే రాజధానికి వెళ్ళి మర్యాద రామన్న గారితో జరిగిందంతా చెప్పు సోమన్నకు ఆయనే బుద్ధి చెప్తారు అది రామన్న గారు జరిగిన కథ సోమన్న ఎంత దారుణానికి తెగించాడు అన్నమాట మేము అతనికి కబురు అంపుతాం మీకు న్యాయం జరుగుతుంది రేపు ధర్మాసనానికి రండి చెప్తాం ఏమయ్యా సాక్షులు ఈ కాంతయ్య తన చర్మం ఒలిపించి సోమన్నకు చెప్పులు కుట్టించిస్తానన్న మాట వాస్తవమేనా అంతా విన్నాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం అన్నమాట ప్రకారం ఈ కాంతయ్య తన చర్మం ఒలిచి ఈ సోమన్నకు చెప్పులు కుట్టించి ఇవ్వాల్సిందే ఇది దారుణం రామన్న గారి న్యాయస్థానంలోనే ఇంత అన్యాయం ఇక వాదోపవాదాలు అనవసరం సోమన్న గారు అయ్యా మా తీర్పు మీకు నచ్చింది కదూ భేషుగ్గా ఆ న్యాయదేవతే మీ రూపంలో కనిపిస్తుంది నాకు ఇంత న్యాయబద్ధంగా తీర్పు ఇచ్చిన మీకు శతకోటి వందనాలు సెలవు ఆగండి ముందు ఆ శతకోటి వందనాలు చేసి కదలండి రామన్న గారు ఏమిటిది ఏదో మాట వరుసకి మాట వరుసకన్న మాట మీదనే కదా సోమన్న గారు కాంతయ్య చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి ఇవ్వాలని తీర్మానించింది ఇందులో మీ లక్కులేమిటి శతకోటి వందనాలు రామన్న గారు బుద్ధి వచ్చింది చెంపలేసుకుంటున్నాను చర్మం చెప్పులు వద్దు ఏమీ వద్దు నన్ను మన్నించి వదిలేయండి తమదాకా వచ్చాక తెలిసిందా సోమన్న గారు రామన్న గారు మీరు ధర్మమూర్తులే కాదు నా పాలిటి సాక్షాత్ భగవత్ స్వరూపుడు ప్రభు సోమన్న పాతకచ్చ మనసులో ఉంచుకొని ఈ కాంతయ్య లాంటి మంచివాడి మీద ఏదో సాధించాలనుకోవడం నీ తప్పు అర్థం లేని కోరిక కోరి కచ్చ తీర్చుకోవాలనుకున్న నీ బుద్ధిని ఈ ధర్మాసనం అభిశంసిస్తున్నది ఈసరికి నిన్ను మందలిస్తూ ఇకనైనా బుద్ధిగా మనమని నీకు హితవు చెబుతున్నాం చూడవయ్య చూడవయ్య బాపడా చూడు ఎంతో ప్రేమతో పెంచుకున్న నా పూల తోటను పలహారం చేసేసిందయ్యా నీ ఆవు దీనికి ఏం చెప్తావు మా ఆవు ఎప్పుడు ఇలా చేయలేదు చెట్టు గారు ఇప్పుడు చేసింది కదయ్యా ఆవును ఊరి మీద వదిలేసి సాయంకాలానికి పాలు పిండుకొని చెంపట్టుకుని బయలుదేరని వైరం చిరకాలం నుంచి గమనిస్తూనే ఉన్నాను అయితే ఇప్పుడు ఏమంటారు ఏమంటారా ఆవును జాగ్రత్తగా కట్టేసుకోమంటాను లేదా గోమాతను చూడకుండా దాని కాళ్ళు వెరక్కొట్టేసేస్తాను వెరక్కొట్టయ్యా వెరక్కొట్టు చూడు చూపిస్తాను ఆ తడాక ఆ ఇదిగో దత్తపాద ఎంతో ప్రేమతో పెంచుకున్న పూల మొక్కలని ఆ బాపడావు మేసేసిందయ్యా కాళ్ళు వెరగొడతా అన్నది కాపొచ్చింది కానీ చూస్తూ చూస్తూ గోమాతగా దాన్ని ఆ పని చేయడానికి మనసొప్పలేదు మాణిక్యం లాంటి తోట ఆ
మాణిక్యం అంటే గుర్తుచింది పోయిన మాణిక్యం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉందయ్యా ఎంత దురదృష్టంతోను కాకపోతే లక్షల వరహాలు చేసే మాణిక్యాన్ని చేజేతులారా పారేసుకుంటా అని చెప్పు మాట్లాడరేవయ్యా చిత్తం గతజల సేతు బంధనం వల్ల అంత ప్రయోజనం ఉండదేమోనని నా వివేకం చెప్తోంది అంటే తమరు ఒక్కసారి యోచించాలి నేను అవివేకంగా మాట్లాడుతున్నానని భావన బాగుందయ్యో పోయిన దానికి ఒక పేర అని రాముడు ఊరుకున్నట్లయితే సేతు బంధనము లేదు రావణ సంహారము లేదు శ్రీరామ పట్టాభిషేకం లేదు నా కర్మ కొద్ది దొరికావయ్యా చిత్తం శెట్టి గారు బాగా సెలవిచ్చారు అసలు ఇంతకీ ఆ మాణిక్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు ఫలానా తోట పోగొట్టుకోవాలి అని పోగొట్టుకున్నట్లు ఎక్కడ పోగొట్టుకున్నారు అడుగుతావేంటి అయ్యా నేను చెప్పేది తప్పైనా క్షమించాలి అయినా నేను ఒక ఉపాయం చెప్తాను తమరు చిత్తగించాలి మాణిక్యం దొరుకుతుంది అన్న నీ ఉపాయాన్ని అక్షరక్షలతో తీర్చుకుంటాను ఏది చెప్పు ఆ బాపని చేతికి తాతల నాటి 16 వన్నెల బంగారు కడియం ఉంది ఉంటే ఏమిటి ఆ కడియాన్ని మనం మాయోపాయంతో దక్కించుకుంటే పోయిన నష్టం పూడి మరియు ఆ బాపడికి గట్టిగా బుద్ధి చెప్పినట్టు ఉంటుందని నా బుద్ధికి తోచిన దుర్బుద్ధి మధ్యారే దత్తపాద అమోఘమైన సలహా ఇచ్చావు ఆ పై కథ నేను నడిపిస్తాను చూడు మరి నా నజరానా సరే సరే పరిగాని ముందు అది అయ్యగారి ఆలోచన మీరేమంటారు ఏమంటాం నాలుగు కాసులు వస్తున్నాయి అంటే అలాగే అంటాం మర్యాద రామన్న గారు న్యాయశాస్త్ర పారంగుతుడే కాదు మీదు మిక్కిల లౌక్యుడు కూడా ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా అది మాకు వదిలేండి స్వామే నేను దర్శిదిస్తాగా శెట్టి గారు మీరు నిర్భయంగా ఉండండి ఏమో నేను నమ్మకం దిగుతున్నాను దత్తపాదు మాణిక్యంతో పాటు మా మర్యాద కూడా పోతుందన్న భయం నన్ను వేధిస్తుంది నీ పేరు కృష్ణశర్మ అంటారు ఏం చేస్తూ ఉంటావు వైదికం స్మార్తం క్షుణ్ణంగా చదువుకున్నాను అంటే షోడశ కర్మలు చేయించగలవన్నమాట చిత్తం మరి ఈ శెట్టి మాణిక్యాన్ని దొంగలించవలసిన కర్మ నీకేలా పట్టినది నేను కూటికి పేదనే కావచ్చు రామన్న గారు కానీ దొంగని కాను ఆ శెట్టి మాణిక్యం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నేనే పాపం ఎరగను మొన్న మా ఆవు తన తోటలో పడి మేసిందన్న కక్షతో తను ఈ ఎత్తు ఎత్తాడు గాయత్రి సాక్షిగా నేనే పాపం ఎరగను నువ్వు సాక్షివి కదూ చిత్తం ఏం చేస్తూ ఉంటావు నేనొక రైతుని ద్వారా శెట్టి పోగొట్టుకున్న మాణిక్యాన్ని ఈ బాపనయ్యే కాజేశాడని నువ్వు అంటావు చిత్తం నేనది కళ్ళారో చూశాను ద్వారా ఆ మాణిక్యం ఎలా ఉంది మా తాత పూర్ణికర్లో ఉంటుందండి ఏమిటి నువ్వు చెప్పేది మాణిక్యం మీ తాత పొన్నుకర్రలా ఉందా అవుందోరా చిన్నప్పుడు ఒకసారి మా తాత పొన్నుకర్రను పోగొట్టాను అప్పుడు మా తాత ముక్కు చివట్లు పెడుతూ మాణిక్యునాడు పొన్నుకర్రను పోగొట్టావు కదరా అని వాపోయాడు దీన్ని బట్టి చూస్తే అనిపించడం లేదా తారా మాణిక్యం పొన్నుకర్రలో ఉంటుందని రావణ గారు బుద్ధి గట్టి తిని అన్యాయంగా ఆ బాపడి మీద పెద్ద నేరం మోపారు నేను పోగొట్టుకున్న మాణిక్యాన్ని అతని ద్వారా రాబట్టుకోవాలని దొంగ సాక్ష్యాలు సమీకరించి రంగం సిద్ధం చేశాను నేను నిజంగా దోషిని నన్ను శిక్షించండి అయ్యా చెప్పకపోవడమే శెట్టి గారికి సలహా ఇచ్చిన వాడని నేను వారిని కాదు నన్ను శిక్షించండి ప్రభు నేను మీ ఇద్దరిని శిక్షించబోవడం లేదు మీలో వచ్చిన పరివర్తనకు సంతసించి నిర్దోషులుగా పరిగణించి విడిచిపెడుతున్నాను సెలవు మీరు కూడా ఇక మీదటప్పుడు దొంగ సాక్ష్యాలకు రాకుండా బుద్ధిగా మసలుకోండి వెళ్ళండి సెలవు